పాయకరపేట మండలం సత్యవరం గ్రామ ఎలవేలకు శ్రీ గౌరీ శంకరల జాతర మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది. సుమారు 3 నెలల పాటు ధూప దీప నైవేద్యాలతో నిత్య పూజలు చేసిన గ్రామస్తులు గౌరీ శంకరల జాతర మహోత్సవాన్ని అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ఆ గ్రామ ఆరాధ్య దైవం శ్రీ గౌరీ శంకరలు. దశాబ్ద కాలం నుంచి గౌరీ శంకరల జాతర మహోత్సవం నిర్వహించడం ఆ గ్రామ ఆనవాయితీ. పాయకరపేట మండలం సత్యవరం గ్రామస్తులు ఏడాది కుమారు గౌరీ శంకరల జాతరను అత్యంత అట్టహాసంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో గౌరీ శంకరుల ప్రతిమలను ప్రతిష్ఠించి ధూప దీప నైవేద్యాలతో నిత్య పూజలు చేసిన చివరి ఘట్టంలో దేవతామూర్తులు జాతర మహోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా ఇక్కడ దేదీప్యమానంగా జాతర మహోత్సవం జరిగింది. వేకువ జాము నుంచే ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మహిళలు పసుపు కుంకుమ పూజలతో ముక్కులు చెల్లించుకున్నారు. ప్రభుత్వ వైపు దాడిశెట్టి రాజా, పాయకరపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గౌరీ శంకరులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సర్పంచ్ సిద్దిరెడ్డి రాము, బోయిడి బుల్లిబాబు, అక్కిరెడ్డి నూకరాజు, మత్స్యకొండబాబు, పాలపర్తి కోటిబాబు, తమర్చి గంగారావు, విశ్వనాథుల సత్యనారాయణ, మొగసాల ఎడుకొండలు, గోవిందరాజులు, బోయిడి శ్రీనివాసరావు, గోళ్ల రాజబాబు, గూటూరు వెంకటేశ్వరరావు, పెద్దిరెడ్డి శ్రీరాములు, మూలేశ్వరరావు, గోళ్ల తాతీలు పాల్గొన్నారు. ఈ రోజు ఏకాదశి నాడు సంబరం చేసి తెల్లవారులు 24 గంటలు తీర్థం చేసి అది సముద్రంలో నిమజ్జనం చేస్తాం. ఇంత సంతనం చేస్తాం. అమ్మవారికి లైట్ ఉన్నప్పుడే స్పెషల్ అండి. గ్యాస్ రేట్లు ఉదయం 6 గంటల నుంచి మళ్ళీ ఉదయం 6 గంటల వరకు గ్యాస్ రేట్లు ఎప్పుడు ఇస్తారండి. తెల్ల పట్టణ వాళ్ళు వచ్చి గ్యాస్ పట్టుకుంటాము, తల నేలాలు పట్టుకుంటాము, చేస్తాము. 24 గంటలు